ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యంత పేరుగాంచిన కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే అది డిసిసి చైర్మన్గా ఉండి గతంలో గ్రంథాలయ చైర్మన్గా చేసిన మన నాయన రాజేంద్ర రెడ్డి గారు. పొత్తులో భాగంగా వరంగల్ పశ్చిమ నుంచి రావాల్సిన టికెట్ ఏదైతే ఉందో పొత్తులో భాగంగా అది రేవూరి ప్రకాష్ రెడ్డికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే కార్యకర్తలు ఇక్కడ వాళ్ళ దీక్షకు దిగుతున్నారు, ఎందుకంటే ఇది కాంగ్రెస్కి వచ్చే సీటు, గెలిచే సీటు. సో ఎట్లయినా మనకు కాంగ్రెస్ నుంచే పోటీ చేయాలి, అది రేవూరి ప్రకాష్ రెడ్డి గారిని విరమించుకోవాలని చెప్పి వీళ్ళు ఉదయం నుంచి కావచ్చు, నిన్నటి మొన్నటి నుంచి కావచ్చు దీక్షలు చేస్తున్నారు. అయితే ఒకసారి కార్యకర్తలతో మాట్లాడదాం, వాళ్ళు ఎందుకు దీక్ష చేస్తున్నారు, ఒకవేళ రేవూరి ప్రకాష్ రెడ్డికి టికెట్ ఇస్తే వీళ్ళు ఎంతవరకు సహాయ సహకారాలు అందిస్తారనేది ఒకసారి కార్యకర్తల మాటల్లో తెలుసుకుందాం. అన్నా, ఇప్పుడు మన నాయన రాజేంద్ర రెడ్డి గారికి టికెట్ రాలేదు కదా, సో మీకు ఏమనిపిస్తుంది? టికెట్ రాలేదు అన్న దానికి మేము ఇప్పుడు అంగీకరిస్తలేము. ఎందుకనంటే ఎవరికి కూడా ఇంకా బీఫామ్ ఇవ్వలేదు, 23వ తారీఖు వరకు కూడా బీఫామ్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మేమైతే నమ్ముతా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ కష్టపడే నాయకుడు, కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లాలో గత 4.5 సంవత్సరాల కాంచి కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే మంత్రి పదవులు అనుభవించిందో, ఎవరైతే నాయకులు ఉండేనో వాళ్ళందరూ పార్టీలు మారి కొంతమంది టీఆర్ఎస్ల ఎమ్మెల్యేలుగా, కొంతమంది టీఆర్ఎస్ పార్టీలో కార్యదర్శులుగా ఇలా చలామణి అవుతా ఉన్నారు. అలాంటి తరుణంలో వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అంతరించిపోయే సమయంలో మరి నాయన రాజేంద్ర రెడ్డి గారు తన భుజస్కంధాలపైన ఇలా పార్టీ బాధ్యతలు తీసుకొని జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 12 నియోజకవర్గాలలో బలోపేతం చేసిండు. బస్సు యాత్రలే కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ తీసుకున్న రైతు సమస్యలే కానివ్వండి, రాహుల్ గాంధీ పిలుపు ఇచ్చిన డిమాల్టిగేషన్ అయితే ఏమైతుంది, ప్రతి కార్యక్రమం విజయవంతం చేసిండు. ఇదే కాకుండా రాజేంద్ర రెడ్డి అనే వ్యక్తి టీఆర్ఎస్ పార్టీకి ధీటుగా ఉన్నాడని చెప్పి టీఆర్ఎస్ నాయకులు అతని పేరు అక్రమ కేసులు బనాయించి అణగదొక్కే ప్రయత్నం చేసిండు. వాటిని కూడా ఎదుర్కొని ఇలా వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసిన నాయకుడు రాజేంద్ర రెడ్డి గారు. అలాంటి నాయకునికి టికెట్ ఇవ్వకపోతే మరి ఇలా ప్రజలు వేరే విధంగా తప్పుడు సంకేతాలు ఉంటున్నారు. టీఆర్ఎస్ పార్టీతోటి లాలూచి పడి మరి ఇలా టికెట్లు అమ్ముకున్నారన్న ఒక సందేహాలు ఏర్పడుతూ ఉన్నాయి. మా కూటమి ఏర్పడేదే టీఆర్ఎస్ పార్టీని ఓడియడం కోసం. మరి అలాంటప్పుడు మా కూటమి తరఫున అవినీతిమయమైన టీఆర్ఎస్ పార్టీకి దీటైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? 12 నియోజకవర్గాలు అంటే ఫస్ట్ వ్యక్తి నాయన రాజేంద్ర రెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వకపోవడం నిజంగా కూడా చాలా దురదృష్టకరం, బాధాకరం. మరి ఒకవేళ ప్రకాష్ రెడ్డి గారే టీడీపీ నుంచి ఇక్కడ పోటీ చేసి గెలుతాడంటే 5000 ఓట్లు కూడా వాళ్ళు దాటరు. మరి ప్రకాష్ రెడ్డికి సపోర్ట్ చేయడం కోసం మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ టీడీపీ అధిష్టానం కానీ వరంగల్కు వస్తే మహిళలు చీపురుగడ్డలతోటి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పులతోటి తరిమే పరిస్థితి ఉంటుంది. దయచేసి దీన్ని గమనించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండదండగా ఉండే రాజేంద్ర రెడ్డికే టికెట్ ఇవ్వాలని దయచేసి రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి మా అందరి తరఫున ఒక కోరిక. ఈ సీటు నాయన రాజేంద్ర రెడ్డి గారిది, మీ కోరిక మా కోరికగా అంతమంగా టీఆర్ఎస్ను ఓడించడమే కాబట్టి టీఆర్ఎస్కు దీటైన నాయకుడు మాకు తెలిసి 80 నుంచి 100,000 ఓట్లతో మెజార్టీతో రాజేంద్ర రెడ్డి గెలుస్తారని అన్ని సర్వేలు చెప్పినాయి. ఆ సర్వేల ఆధారంగా రాజేంద్ర రెడ్డికి టికెట్ ఇస్తారని చెప్పి నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాజేంద్ర రెడ్డితో పాటు వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ను బతికించాలని చెప్పి తూర్పు పశ్చిమ నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టుకుంటే రేపు ఇక్కడ గ్రేటర్లో కాంగ్రెస్ పార్టీ ప్రశ్నార్థకం అవుతుంది. మా బాధంతా కూడా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు కోసమే. దయచేసి పెద్ద నాయకులారా ఒకసారి ఆలోచించి నాయన రాజేంద్ర రెడ్డి గారికి టికెట్ ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఇవ్వకపోతే మా ప్రతిచర్య ఎలా ఉంటుందో రేపు ప్రజాక్షేత్రంలో మేము చూపిస్తాం వాళ్ళకు. అంటే ఇప్పుడు ప్రతిచర్య అంటున్నారు కదా, ఒకవేళ ఇండిపెండెంట్గా పోటీ చేసే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? 100% రాజేంద్ర రెడ్డి గారికి కనుక న్యాయం చేయకపోతే మేము కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు, ఇలా ఇంట్లో ఉన్న మహిళలు, బీడీ కార్మికులు, మైనారిటీలు, బీసీలు, ఎస్సీలు అందరూ కూడా అయ్యో రాజేంద్ర రెడ్డి గారికి ఇంకా టికెట్ ఇవ్వలేదా, ఇంకెన్నిసార్లు మూతం చేస్తారని చెప్పి టీఆర్ఎస్ నుంచి కూడా సానుభూతి పనులు మాకు ఫోన్లు చెప్తాను. ఆయన నిలబెట్టున్నాను, మేము కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకుంటాం. మా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే 50,000తో గెలుతాడు, కానీ ఇలా అందరి మద్దతు కూడా కట్టుకుంటే 100,000 మెజార్టీకి తక్కదు. ఆ రోజు ఇదే అధిష్టానం సిగ్గుతో తలదించుకోవాలి, ఇలాంటి గెలిచే వ్యక్తికి మేము టికెట్ ఇవ్వలేదా అని. కంపల్సరీ రాజేంద్ర రెడ్డి అయినా బరిలో ఉంటారు, అది తప్పదు. ఈ మేమైతే ఇవాళ కూడా ఆశిస్తా ఉన్నాం, ఇంకా టైం ఉన్నది, రాజేంద్ర రెడ్డి గారికి టికెట్ ఇస్తారని ఆశిస్తా ఉన్నాం. మీరు ఇప్పుడు ధర్నా చేస్తున్నారు కదా, మరి మీకు టికెట్ వస్తుందని మీరు నమ్ముతున్నారా ఈ ధర్నా చేయడం వల్ల? ఖచ్చితంగా మాకు నమ్మకం ఉన్నది, ఇప్పటికీ సమయం ఉన్నది. నాయన రాజేంద్ర రెడ్డి గారికి టికెట్ రావాలని చెప్పి వందలాది మంది, వేలాది మంది కార్యకర్తలు, ప్రజలు అందరూ కోరుకుంటున్నారు. మేము కోరేది న్యాయమైన కోరిక కాబట్టి అధిష్టానం స్పందించి ఇప్పటికైనా వారు ఆ పొత్తులో భాగంగా వారికి వేరే ఎక్కడన్నా అడ్జస్ట్ చేసి ఈ టికెట్ మాత్రం నాయన రాజేంద్ర రెడ్డి గారికి కేటాయించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే గతంలో 22 సంవత్సరాల నుంచి మాకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దిక్కు లేకుండా పోయిండు,
మరి ఇప్పుడు వేరే వాళ్ళకి ఇస్తే మాత్రం మళ్ళీ ఒక 5 సంవత్సరాలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే క్యాండిడేట్ లేకుండా పోతాడు. ఇది అధిష్టానం గమనించాలి. వేరే ఎవరికి ఇచ్చినా ఇక్కడ గెలిచే పరిస్థితులు లేవు. ఎందుకంటే మేము 6 నెలల నుంచి రాజేందర్ రెడ్డి గారితో వారి ఏ డివిజన్లో పాదయాత్ర ఉన్నా మేము పోయి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుందామని చెప్పి పోయినప్పుడు అశేష స్పందన కలిగింది. ప్రజలు ఎంతో చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు రాజేందర్ రెడ్డి గారిని. వారు కూడా ఈ రోజులలో ఒక చిన్న డిస్టర్బెన్స్ కాగానే పార్టీ మారి పదవులు అనుభవించి ఎంతోమంది కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టిపోయినారు. అయినా అని తను ఎన్నిసార్లు టికెట్ రాకున్నా బాధను దిగమింగుకొని పార్టీని భుజస్కంధాల పైన వేసుకొని పిసిసి అధ్యక్షులు ఏ ఆదేశాలు ఇచ్చినా ఏ కార్యక్రమాలు చేసినా బస్సు యాత్రలు అనివ్వండి ఇలాంటి ప్రోగ్రామ్స్ అయినా దాన్ని సక్సెస్ చేసిండు. బస్సు యాత్ర జరిగినప్పుడు సర్వే సత్యనారాయణ కానివ్వండి, హనుమంతరావు గారు కానివ్వండి, షబీర్ అలీ గారు కానివ్వండి, ఇలాంటి బట్టి విక్రమార్క కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళ సీనియర్ నాయకులు అందరూ వారు ఖచ్చితంగా రాజేందర్ రెడ్డికి ఈసారి న్యాయం చేస్తాం మేము, అతని కష్టం ఏందో అతని ఎంత పార్టీ కోసం కష్టపడుతున్నా అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు టైం వచ్చేసరికి వాళ్ళు ముఖం చాటేసినట్టు అనిపిస్తుంది. దయచేసి మేము వాళ్ళని కోరుకుంటున్నాం. అలాగే రేవూరు ప్రకాష్ రెడ్డి గారిని కూడా టీడీపీ నుంచి పోటీకి దిగుతున్నారని తెలుస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి పేపర్లలో. ఇట్లా అనవసరంగా గెలిచే సీటు చూస్తూ చూస్తూ టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకి బహుమతి ఇచ్చినట్టు చేయొద్దు. మీరు కావాలంటే వేరే వెస్ట్ కానీ ఈస్ట్ కానీ ఎక్కడికైనా పోటీ చేయని, మీరు వేరే కాన్స్టిట్యున్సీ ఎక్కడైనా చూసుకోండి. కానీ వరంగల్ వెస్ట్ మాత్రం రాజేందర్ రెడ్డి గారికి వదిలిపెట్టాలని చెప్పి మేము సవినయంగా కోరుకుంటున్నాం. జై నాయని. ఇప్పుడు ఒకవేళ హైకమాండ్ నుంచి మీకు ఒక ఆదేశం అందింది అనుకోండి, ఒకవేళ రేవూరు అది పొత్తులో భాగంగా రేవూరు ప్రకాష్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చినాము, అది పొత్తులో భాగంగానే మీరు కంపల్సరీ వాళ్ళకి పూర్తి సహకారం అందించాలని చెప్పి వాళ్ళు మీకు హైకమాండ్ నుంచి ఒక ఆర్డర్ వచ్చిందనుకో, మీరు ఎంతవరకు సహకరిస్తారు? సరే, కూడా మనం గమనించాల్సింది ఏంటంటే సార్, మనం ప్రజలు మొత్తం గమనిస్తున్నది, స్వయంగా రేవూరు ప్రకాష్ రెడ్డి గారే నాకు నర్సంపేటలో ఇవ్వండి బాబు అని మొత్తుకున్నాడు. సో హైకమాండ్ మళ్ళీ ఇక్కడ ఇచ్చింది అనడం అనేది అది అర్థం లేని సమాధానం. ఎందుకంటే ఆయనకే ఇష్టం లేదు, స్వయంగా ఆయన చెప్తున్నారు. సో అలాంటి ఆయనకే ఇష్టం లేనప్పుడు ఇంకా ఆయనకు సపోర్ట్ చేయడం అనేది ఇంకా అర్థం లేని వ్యవహారం. సో ఇది ఇక్కడ జరిగింది ఏంటంటే కేవలం మాకు అనుమానం అనిపిస్తుంది, ఇదేదో కేవలం ఏదో మా డబ్బులు మార్చుకోనో లేకుంటే ఇంకేదో విషయంలోనో ఆయనను కావాలని దించడం తప్ప ఇందులో ఎలాంటి ఇది లేదు. ఇక్కడ స్థిరంగా కాంగ్రెస్ పార్టీ మనుగడను మొదటి నుంచి కూడా కాపాడుకుంటూ కష్టకాలం లోపల కాంగ్రెస్ పార్టీని భుజస్కంధాల మీద వేసుకొని తిరిగిన వ్యక్తి, ఏకైక వ్యక్తి అంటే నారాయణ రెడ్డి గారు. ప్రజల లోపల కూడా ఆయన ప్రతి ఇంటింటికి గడప గడపకు గుండె గుండెలో ఆయన తన స్థానాన్ని పంచుకొని ఉన్నాడు. అలాంటి వ్యక్తికి ఇస్తే ఖచ్చితంగా గెలుస్తారు. గెలిచే సీట్ ఇది, గెలిచే సీట్ని కేవలం కొంతమంది స్వార్థ రాజకీయం కోసం దీన్ని బలి చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతున్నది. ఇంతకు మించి వేరే ఏం లేదు. ఎందుకంటే స్వయంగా రేవూరు గారే చెప్తున్నారు నాకు ఇక్కడ ఇంట్రెస్ట్ లేదు అని. ఇంకా అంతకంటే నిదర్శనం ఏముంది? కాబట్టి ఇది చాలా తప్పు, ఖచ్చితంగా ఇది మేము ఖండిస్తున్నాం. ఇప్పటికైనా అవకాశం ఉంది, అధిష్టానం మీద మాకు నమ్మకం ఉంది, అధిష్టానం మాకు ఇస్తారని నమ్మకం ఉంది. మీరు చెప్పండి, ఒకవేళ టికెట్ రాకపోతే ఇండిపెండెంట్గా ఏమైనా వేసే ఛాన్సెస్ ఉన్నాయా? లేకపోతే మీరు మార్నింగ్ నుంచి నిన్నటి నుంచి ధర్నా చేస్తున్నారు, సో మీకేమనిపిస్తుంది? టికెట్ రాకపోవడం కావచ్చు, లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసే ఆలోచన కావచ్చు, ఇలాంటివి ఏమైనా చేసే ప్లాన్ ఏమైనా ఉందా మీకు? 30 ఇయర్స్ నుంచి నాయని రాజేందర్ రెడ్డి గారు ఈ పార్టీ పట్టుకునే ఉన్నారు. అందరు ఈ పార్టీ చేంజ్ చేసిండ్రు, కానీ ఆయన చేయలేదు. ఒక కొడుకు చనిపోతే కూడా కొడుకుకి మర్చిపోయినారు, కానీ మా కార్యకర్తలు ఎవరికి ఆయన ఆ పార్టీకి మర్చిపోలేదు. ఈ కాంగ్రెస్ పార్టీ అని పట్టుకొని ఉంటే పడిపోయింది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో, ఆ కాంగ్రెస్ పార్టీకి పైకి తీసుకువచ్చింది నాయని రాజేందర్ రెడ్డి. ఇంకా సోనియా గాంధీ మేడం కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరు ఎవరు వస్తే కూడా ఏ మీటింగ్ అయినా కూడా నాయని రాజేందర్ రెడ్డికే చెప్తా ఉండే, ఆయన హైలైట్ చేసి సక్సెస్ చేసి పంపించారు. ఇప్పుడు ఏమంటున్నారంటే మీకే ఉంది టికెట్, మీకే ఉంది అంటే ఎప్పటి వరకు మీకే ఉంది అని ఎట్లా అర్థం చేసుకోవాలి? మళ్ళా కూటమి అని ఇచ్చిండ్రు, కూటమిలో అసలు ఇండిపెండెంట్ వేయాలి అని కాదు, అసలు ఆంధ్ర తెలంగాణ చేసిండ్రు, చేసిన తర్వాత మళ్ళా కూటమి అని సైకిల్ గుర్తు ఎవరికి తెలుసు? ఇప్పుడు అందరు మర్చిపోయినరు. ఈ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పైకి తీసుకువచ్చిన తర్వాత ప్రకాష్ రావుకి ఇస్తారు అంటే ఎట్లా ఇస్తారు? ఆయనకి ఎవరు తెలుసు? కార్యకర్తలు తెలియదు,
ఎన్ని బూత్స్ ఉన్నాయి తెలియదు, ఓటర్స్ ఎవరు తెలియదు, ఎవరు ఏం తెలియకుండా ఈయన గ్రౌండ్ వర్క్ చేసుకుంటా పైకి తీసుకొచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆయనకే ఇస్తారు అంటే అది ఇంపాసిబుల్. మేము ఇంత ధర్నా చేస్తున్నాం, నిరహార దీక్ష చేసుకున్నాం, చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా అవును మీకే నాయనకే పంపిస్తున్నాం, బీఫామ్ ఆయనకే ఉంది అని ఇప్పుడు కూడా డిక్లేర్ చేయలేకుంటే వాళ్ళు మా అందరిది బ్లడ్ తాగుతున్నారు. ఇంత కష్టపడుతున్నాం మేము, కష్టపడితే ఆ ఇల్లులు పిల్లలు ఆగమాగం చేసుకుని మేము ఇక్కడ రోడ్డు మీద పడి ఉన్నాం. కనీసం మీకు అది కూడా అర్థం లేకుంటే ఎట్లా చెప్పండి? ఇప్పుడు ఆయన ఇప్పుడు కూడా ఆశ ఉంది మాకు, బీఫామ్ తప్పకుండా మనకే ఇస్తారు, నాయని రాజేందర్ రెడ్డికే వస్తారు, మా కష్టాలు చూస్తున్నారు, మా ఏడుపు చూస్తున్నారు, అన్నీ చూస్తున్నారు. కనీసం ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఏమంటే మీరు తప్పకుండా నాయని రాజేందర్ రెడ్డికి టికెట్ ఇస్తే మనం కష్టపడి ఇంకా గెలిపించి మీకు చూపిస్తాం. గత వారం రోజులుగా జరుగుతున్న ఇక్కడ జరుగుతున్నటువంటి ఉద్రిక్ష పరిస్థితిని మీరు గమనిస్తూనే ఉన్నారు. ఇవాళ పొద్దున కూడా మా సోదరి మనులు ఇద్దరు కూడా మైనారిటీ వాళ్ళు, మైనారిటీ అధ్యక్ష ప్రెసిడెంట్ ఆమె నసింజా, మళ్ళీ బీసీ మహిళల వైస్ ప్రెసిడెంటు కత్తుల కవిత, వీళ్ళు ఆత్మహత్యకు పాల్పడతామని వెళ్తే వద్దని మేము అధిష్టానం మీద మాకు ఇంకా నమ్మకం ఉన్నది, అధిష్టానాన్ని మేము నమ్ముకొని ఉన్నాము. ఇప్పటికైనా అన్యాయం జరగదు, పురాణాలోచన చేస్తారు తప్పకుండా, రాయన్ రాజేందర్రెడ్డి గారికి టికెట్ కేటాయిస్తారని మేము ఇంకా ఆశతోటి ఉన్నాము. అందువల్ల వీళ్ళు నా ఇప్పటి వరకు నేను చెప్పినాను, ఇన్ని రోజులు ఆగినాం మనం, వారం రోజులు ఆగినామమ్మా, మన ప్రాణ మనం అన్నేమన్నారు, నా వల్ల మీరు బలిదానాలు చేయకండి, నాకు అధిష్టానం మీద నాకు నమ్మకం ఉన్నది, ప్రాణాలను ప్రాణత్యాగాలు చేయొద్దు, దయచేసి నా మాట వినండి అని మరి నాకు ఇంతకుముందుకే కాల్ వచ్చింది. 5 కాకముందుకే మేము లేచిపోతూ ఉంటేనే నాకు కాల్ వచ్చింది. అన్నేమన్నారు ఇన్ని రోజులు ఆగినాం, ఒక్కరోజు ఆగండి నా మాట మీద, అధిష్టానం మీద ఇంకా మాకు నమ్మకం ఉన్నది, తప్పకుండా ఒక రేవూరి ప్రకాష్ రెడ్డికి ఇక్కడ టికెట్ ఇస్తే పరిస్థితి ఎట్లుంటుంది అంటే కనీసం డిపాజిట్ కూడా గల్లంత అవుతుంది. ఆయనే ఆ 3 సార్లు విజయాన్ని పొంది ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి, ఇప్పుడు ఆయన చివరి దశలో ఇప్పుడు ఈ ఓటమిని ఆయన ఖాతాలు వేసుకోవడం కరెక్ట్ కాదు. దయచేసి ఆయన కూడా ఇక్కడికి రావడం ఆలోచించాలి. తప్పకుండా పురాణాలోచన మా హైకమాండ్ వాళ్ళు తప్పకుండా పురాణాలోచన చేసి తప్పకుండా నాయని రాజేందర్ రెడ్డి గారికే టికెట్ ఇస్తారు. మేము ఆశిస్తున్నాము తప్పకుండా అలా జరుగుతుంది. ఎందుకంటే 30 సంవత్సరాలు గత 30 సంవత్సరాలు కదా పార్టీని పట్టుకొని ఇక్కడ ఏ ఎమ్మెల్యే లేకుండా ఎవ్వరు ఒక క్యాడర్లో వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళందరినీ కాపాడుకుంటూ ప్రతి కార్యకర్తకి ఏ కార్యకర్త కష్టం వచ్చినా నేనున్నా అన్న అటువంటి వ్యక్తిని కాదని ఇచ్చినా ఎవరికి ఇచ్చినా అంతేకాకుండా వ్యక్తిగతంగా కూడా నాయని రాజేందర్ రెడ్డికి ఇక్కడ ఈ జిల్లాలో ఈ హన్మకొండ కాన్స్టిట్యున్సీలో ప్రతి వాళ్లతోనూ కూడా సత్సంబంధాలు ఉన్నాయి. తప్పకుండా ప్రజానాయకుడు ఆయన, తప్పకుండా విజయం సాధిస్తాడు. మేము తప్పకుండా విజయం, మేము కంపల్సరీ విజయం సాధిస్తారు కాబట్టి ఓటమి కోసము ఒకవేళ మనం కూటమి పెట్టుకున్నదే కేసీఆర్ను గద్దించడం కోసం, అలాంటప్పుడు గెలిచే సీట్లను వదులుకోవాల్సిన అవసరం లేదు. మనకు గెలిచే సీట్లను వదులుకోవాల్సిన అవసరం అసలే లేదు. ఇది గెలిచే కాన్స్టిట్యున్సీ. ఇక్కడ కనుక నాయని రాజేందర్ రెడ్డి గారికి టికెట్ రాకపోతే ఇక్కడ వరంగల్ మనం పొన్న పుట్టినిల్లటువంటి ఇంత పోరుగడ్డలా వరంగల్ను, వరంగల్ జిల్లాలో మనం కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టుకున్న వాళ్ళం అయితాం. కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కానీ దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. అందరు మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ దయచేసి పునరాలోచన చేసి తప్పకుండా మేము నాయని రాజేందర్ రెడ్డి గారికి టికెట్ కేటాయించాలని కోరుకుంటున్నాం. దీనికి ఎవరు ఆశపడకండి దయచేసి. మేము రిక్వెస్ట్ చేయడానికి కూడా పొద్దున పోయినాం కానీ అక్కడ అన్న లేరు, లేకపోతే అక్కడ కూడా మాట్లాడదాం మేము. దయచేసి ఒకసారి పునరాలోచన చేయండి. అన్నాము, నాకు జస్ట్ ఇప్పుడు 5 నిమిషాల కింద మా సిటీ ప్రెసిడెంట్ గారు రాజేందర్ అన్న ఫోన్ చేసిండు, అమ్మా మీ ప్రాణాలు తీసుకోవద్దు పార్టీ కోసము, ఆల్రెడీ నేను కొడుకుని పొడగొట్టుకొని ఉన్నాను అని రాజేందర్ అన్న వాళ్ళ వైఫ్ కూడా మాట్లాడారు. దానివల్ల మేము ఆత్మహత్యకు ఏదైతే పాల్పడతామన్నామో 5 గంటల వరకు చూసి ఇప్పటివరకైతే ఎవరు కాల్ చేయలేదు. ఇందాకే రాజేందర్ అన్న ఫోన్ చేశారు, ఫోన్ చేసి అట్లా కరెక్ట్ కాదమ్మా మనకు రేపటి వరకు టైం ఉంది, ఎల్లుండి వరకు టైం ఉన్నది, రేపు నామినేషన్ వేద్దాము అని అన్నారు. ఒక మాట ఆయన మాట మీద గౌరవం ఉండి మేము కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. గత 20 సంవత్సరాల నుంచి నాయని రాజేందర్ రెడ్డి
వరంగల్ డిస్టిక్లో అమ్మకొండ కాన్స్టిట్యున్సీలో ఈరోజు కాంగ్రెస్ బతికి ఉన్నది అంటే ఓన్లీ నాయని రాజేందర్రెడ్డి అనే వ్యక్తి, డిసిసి ప్రెసిడెంట్. ఒక డిసిసి ప్రెసిడెంట్కి అన్యాయం జరిగితే ఇక ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ అనేది దేనికి? ఒక డిసిసి ప్రెసిడెంట్కు న్యాయం జరగకుంటే ఈ విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు అనేది గత 20 సంవత్సరాల నుంచి నాయని రాజేందర్రెడ్డికి నమ్ముకొని ఉన్నారు. ఈ విధంగా పార్టీకి అన్యాయం జరుగుతా పోయినసారి అట్లనే అన్నారు. పోయిన లాస్ట్ ఇయర్ అట్లే ఏ విధంగా ఇస్తాం చేస్తాం అని అన్నారు. ఈసారి కూడా అదే విధంగా జరిగింది. ఈసారి ఊరుకునే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అంటే 100%గా కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. కానీ ఒక విషయం జరిగేది ఏంటంటే నాయని రాజేందర్రెడ్డి డిసిసి ప్రెసిడెంట్ గత 20 సంవత్సరాల నుంచి ఒక కాన్స్టిట్యున్సీలో ఇది పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కొడుకు చనిపోతే కూడా కాంగ్రెస్ జెండాను వదలే. అదేవిధంగా నాయని రాజేందర్రెడ్డి అనేది ఆషామాషి అనేది కాదు. ఒక్కసారి టికెట్ ఇచ్చి చూడండి. నాయని రాజేందర్రెడ్డి అనే డిసిసి ప్రెసిడెంట్ గెలిపించుకొని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మేము వస్తాం. ఛాలెంజ్, ఇది ఛాలెంజ్గా చెప్తున్నాం మేము. ఛాలెంజ్గా చెప్తున్నాము 100%గా నాయని రాజేందర్రెడ్డి డిసిసి ప్రెసిడెంట్ని మేము గెలిపించుకొని రాకుంటే అప్పుడు మీరు చూడండి. ఇప్పుడు రేవూరి ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి అన్నకొండ కాన్స్టిట్యున్సీలో క్యాడర్ ఏమున్నది? నర్సంపేట ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, అన్నకొండలో అన్నకొండ కాన్స్టిట్యున్సీలో ఏమన్నా ఉన్నదా? లేదు. గెలిచే వ్యక్తికి ఇవ్వండి, గెలిచే గుర్రాలకి ఇవ్వండి. మీరు కాంగ్రెస్ పార్టీని కోరేది ఒకటే, గెలిచే వ్యక్తికి ఇస్తే దానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఎంబడి ఉండి చేసుకుంటాం. కానీ ఒక డిసిసి వరంగల్ డిసిసి ప్రెసిడెంట్కి అన్యాయం జరుగుతా అంటే ఊరుకునే పరిస్థితి లేదు. ఈ రోజున మూకుముడిగా 100%గా మేము ఊరుకునే పరిస్థితి లేదు. కార్యకర్తల మందరము నాయని రాజేందర్రెడ్డి అనేది ఒక శక్తి, మామూలు కాదు, ఒక శక్తి. 100%గా మేము గెలిపించుకొని తీరుతాం. మేము కార్యకర్తలం కానీ అందరం కానీ 100%గా గెలిపించుకొని రాకుంటే మీరు అధిష్టానం మీరు అడగండి. గెలిచే గుర్రానికి ఇవ్వకుండా ఇప్పుడు రేవూరి ప్రకాష్ రెడ్డి ఇవ్వడండి. నేను అడుగుతున్నా, రేవూరి ప్రకాష్ రెడ్డి ఇవ్వడు? నర్సంపేట ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే అన్నకొండ క్యాడర్కి వచ్చి అన్నకొండ పశ్చిమలో నేను వేస్తా అంటే అది జరుగుతుందా? మీరు గెలిచే వ్యక్తికి ఇస్తే మేము చేస్తాం. ఒక్కసారి ఇచ్చి చూడండి. మేము మా నాయకుని మేము గెలిపించుకొని రాకుంటే మీరు అడగండి. సో ఇది కాంగ్రెస్ కార్యకర్తల మనోవేదన, మనోభావాలు అనుకోవచ్చు. సో మీకు మరిన్ని ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ వార్తలు అందించడానికి మా చప్పుడు టీవీ ఎప్పుడు రెడీనే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చప్పుడు టీవీ. ఇది తెలుగువారి గుండె చప్పుడు.